ఎందుకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వ ఆస్తులు అమ్ముడుపోతున్నాయి, సామాన్యులకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి? అంటే మీరు ఒక విషయం గమనించాలి, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో ఉంది. కరోనా పేరుతోని కొన్ని రోజులు లాక్డౌన్ పేరుతోని కొన్ని రోజులు పనిచేయకుంటున్నారు. మన భారతదేశం ఇప్పుడు సాఫీగా నడుస్తున్నది. మన పక్కనే ఉన్న పాకిస్తాన్ ఒకప్పుడు మనని డామినేట్ చేసింది, ఈ రోజు తిండి లేక అల్లలాడుతున్నది. పక్కన శ్రీలంకలో కిలో బియ్యం 500 రూపాయలు అయింది, లీటర్ పెట్రోల్ 500 రూపాయలు అయింది, ఉల్లిగడ్డలు దొరుకుతలేవు, ఎల్లిగడ్డలు దొరుకుతలేవు. అంటే చుట్టుపక్కల దేశాలన్నీ ఆర్థిక మాంద్యంతో అతలాకుతలం అవుతుంటే మనం రూపాయి అనేది రూపాయినర కావచ్చు, అది పెద్ద కష్టమే ఉన్నది. వేరే వాళ్ళకి తిండి లేకుండా అల్లలాడుతున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ మన మీద డామినేట్ చేసింది, బాంబులు ఎత్తా అన్నది, ఆటం బాంబు ఎత్తా అన్నది. ఇప్పుడు ఆటం బాంబు కాదు, అన్నం లేదురా బాబు, దండం పెడతాము, జర కొద్దిగా బియ్యం పంపియరి, కొద్ది గోధుమలు పంపియమని అంటున్నది. వాళ్ళంతా దిగజారున్నప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు కదా, ఆజాద్ కాశ్మీర్లో ముస్లిమ్స్ అంటున్నారు వీ వాంట్ జాయిన్ విత్ ఇండియా అంటున్నారు, ఇండియాలో కలుస్తాం అంటున్నారు. ప్రపంచమే అతాకుతలం అయినప్పుడు మనకు కూడా కొద్దిగా అతలాకుతలం అవుతుంది. ఓ పెద్ద షర్టు పడ్డప్పుడు ఏంటంటే కింద పక్కకున్న భూమి కూడా కొద్ది కొద్దిగా అటు ఇటు కదులుతుంది. అంటే ప్రపంచం అతలాకుతలం అయింది. ఇంగ్లాండు, అమెరికా, నా కొడుకు అమెరికాలోనే ఉన్నాడు, ఏమైనా నౌకరు దొరికిందంటే ఏడన్నా నౌకరు దొరకదట్లేదు, అమెరికా అంత కింద మీద ఉన్నదని చెప్తున్నాడు. అమెరికా లాంటి దేశమే కింద మీద అయినప్పుడు ఓ రూపాయి అనేది ఆటన పెరగచ్చు, 10 పైసలు పెరగచ్చు, తప్పకుండా పెరుగుతుంది కదా. ఒక 6 నెలలు మన యాక్టివిటీ మొత్తం ఆగిపోయింది కదా. మీరు కానీ నేను కానీ ఒక 6 నెలలు ఏం చేయకుండా పడుకుంటే మన ఆస్తులు అరగా, ఆ ప్రాబ్లం వల్ల కొద్దిగా మనకు పెరగచ్చు. అంతే తప్ప కానీ అది బీజేపీ గవర్నమెంట్, ఈ టైంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఒకవేళ ఈ కరోనా టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మనం కూడా షిప్ప పట్టుకొని వేరే దేశాల పంట ఇవ్వడానికి ఇత్తడాలు లేకుండా దేవుడా పెట్టమని అడిగే పరిస్థితి మనకు ఉండేది. బీజేపీ ఉంది, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొని పెరిగి దేశాన్ని నిలబెట్టగలిగినాం. అంటే ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం బెటర్ అంటారు. అద్భుతంగా ఉన్నది, మొత్తం ప్రపంచంతో పోలిస్తేనే భారతదేశం. మన దేశం ఎప్పుడు కూడా స్వయం సమృద్ధి దేశం. మన దేశం స్వయం సమృద్ధి దేశం, ప్రపంచంలో ఉన్న వ్యవసాయంలో 2వ దేశం, అత్యధిక విస్తీర్ణం మన స్వయం సమృద్ధి దేశం. అటువంటి దేశాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగి నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో, మా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన నాయకత్వంలో స్ట్రీమ్ లైన్ చేయగలిగి మన దేశానికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా చేయగలిగింది అన్నట్టు. అందువల్ల కొద్దిగా ఆటుపాట్లు వస్తాయి, ఆటుపాట్లు అనేది కామన్ కదా. కాకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు అనేది తప్పు. భారతీయ జనతా పార్టీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఆగం అయిపోయేది, కింద మీద అయిపోయేది. మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఆగం అయిపోయేది అంటున్నారు. నిజంగా ఒక సామాన్యుడికి కానీ ఒక రైతుకు కానీ నరేంద్ర మోడీ గారు ఎంత సాయం చేసిరంటే ఏం చెప్తారు? రైతుకు అద్భుతంగా సాయం చేస్తున్నారు. ఈరోజు 5 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు రైతుకు. 5 లక్షల కోట్ల సబ్సిడీ ఏది? ఎరువుల మీద. ఈరోజు ఒక యూరియా బస్తా 270 రూపాయలకు దొరుకుతున్నది, దాని మీద 1700 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. రేపు ఎల్లుండు అన్ని షాపులలో పెట్టబోతున్నాం మేము, సామాన్యులకు తెలియదు. ఒక యూరియా బస్తా మీద 1700 సబ్సిడీ, ఒక డిఏపి బస్తా మీద 2700 సబ్సిడీ. అంటే ఒక రైతు ఒక ఎకరాన 2 బస్తాలు వాడతాడు. 2 బస్తాలు వాడతాడు అంటే దగ్గర ఒక రైతుకు, ఒక ఎకరం చేసుకునే రైతుకు దాదాపు 20,000 రూపాయల సబ్సిడీ భారతీయ అంటే నరేంద్ర మోడీ గారితో ఇస్తున్నారు. ఇంతకుముందు యూరియా కోసం శిరసంవరాత్రి పోయి లైన్లు కట్టేది. ఇలా నరేంద్ర మోడీ గారు రామగుండం ఎరువుల కర్మాగారం ఓపెన్ చేసిన తర్వాత టోటల్ సౌత్ ఇండియా సస్టైనబుల్ అయింది. అంటే నరేంద్ర మోడీ గారు చేసేది ఏంటంటే నీకు డైరెక్ట్ కనబడకపోవచ్చు కానీ లబ్ధి అందరికీ అందుతున్నది. ఇప్పుడు మీరు అన్నారు కదా, సామాన్య రైతు భారతదేశంలో ఉన్నదే రైతులే మొత్తం 70% రైతు ఉన్నారు. ప్రతి రైతుకు ఇంటికి చేరుతున్నది. నువ్వు 5000 రూపాయలు ఇవ్వగానే రైతు బంద్ ఇవ్వగానే సగం పైసలాడ ఖర్చు పెట్టుడేనా? ఆంచెలు బ్యాంకులు తీసుకోండు, ఎదురుగా బెల్ట్ షాపు. ఇంటికి పోయే వరకాలు 5000లో 3000 మిగులుతున్నాయి. మధ్యవర్తికి 1000 రూపాయలు, వాడో 1000 రూపాయలు ఖతం అయిపోయాయి. కానీ రైతుకు ఏర్పడకుండా సబ్సిడీ ఇస్తున్నాడు. అంటే మామూలుగా ఆయుష్మాన్ భారత్, ప్రతి కుటుంబానికి 5 లక్షలు లబ్ధి పొందుతాడు కదా ఆయుష్మాన్ భారత్ పేరు మీద. అన్ని రకాలుగా గ్యాస్, ఉజ్వల గ్యాస్, ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్, బియ్యం. ఇప్పుడు మీరు అన్నారు కదా భారతదేశంలో 80 కోట్ల మందికి భారతదేశంలో ఉచితంగా బియ్యం పంపిస్తున్నాడు నరేంద్ర మోడీ. తెలంగాణ ప్రాంతంలో గత 9 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు తెలియడు కేసీఆర్. ఈయన వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లగానికి, సపోజ్ ఈయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లగానికి ఇప్పుడు 7 ఏళ్ల కొడుకు ఉంటాడు, 8 ఏళ్ల బిడ్డ ఉంటుంది. 7 ఏళ్ల కొడుకు, భార్య, ఈయన ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఉంటే వాళ్ళకి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. ఎందుకంటే రేషన్ కార్డు ఇచ్చేది, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలంటే నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలి. నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలంటే బియ్యం నరేంద్ర మోడీ ఉన్న విషయం తెలుస్తుంది. కాబట్టి కేసీఆర్ ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయని కొత్త రేషన్ కార్డులు ఇవ్వడు. అంటే మొత్తం ఏంటంటే ఈ కేసీఆర్ మభ్యపెట్టి రాజకీయం చేస్తున్నాడు, మోడీ ఏంటంటే ప్రజలందరినీ కలుపుకొని రాజకీయం చేస్తున్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్న టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి అప్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో పోతుండు కదా. బీజేపీకి బీఆర్ఎస్ గట్టి పోటీ అని వాళ్ళు అంటున్నారు, మరి వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటారు, పోటీగా భావిస్తారు? అసలు కేసీఆర్ గురించి చెప్పానంటే కూట్ల రాయది అని కూడా ఎటర్ రాయి తీసినాడు. పొద్దుగాల 6 గంటలకు లేరా అంటే 8 గంటలకు లేస్తాడు, 8 గంటలకు లేరా అంటే 12 గంటలకు లేస్తాడు. అందరికీ ఎరికే ఆయనే. ఏంటంటే ఇవన్నీ జిమ్మిక్స్ అన్నట్టు. అంటే భారతదేశంలో ఏంటంటే వన్ ఆఫ్ ది క్లెవర్ పొలిటీషియన్ విత్ మల్టిపుల్ డిసార్డర్. కేసీఆర్ ఒక మానసిక రోగి, మల్టిపుల్ డిసార్డర్. ఈ కేసీఆర్కి ఏం తెలుసు అని రాజకీయం చేస్తాడండి? మధ్యప్రదేశ్ నైసర్గిక భౌగోళిక పరిస్థితులు కేసీఆర్కి ఏం తెలుసు? ఎలాంటి భోపాల్ పోయిండా?
ఎన్నడన్న చిందిగాడు పోయిండా కారణం మహారాష్ట్ర మహారాష్ట్ర ఏంటంటే చుట్టుపక్కల ఏందో ఒక మన పక్కన ఉండే బీదర్ నాందేడు తెలవంగానే ఆయనకు అయిపోద్దా. కేసీఆర్ ఏంటంటే మభ్యపెట్టి రాజకీయాలు చేస్తుండే బాగా అలవాటు అన్నట్టు. ఈయనకేంటంటే ఈయన గురువులు కూడా అసంటి వాళ్ళే. ఆ మదన్ మోహన్ గిట్ల ఏంటంటే మనుషులను మభ్య పెట్టేవాళ్ళు. గురువులు ఎట్టుంటే శిష్యులు అట్టే తయారవుతాడు. ఈయన గురువు కాంగ్రెస్, వాళ్ళు కూడా ప్రజలను మభ్య పెడతారు, ఈయన కూడా ప్రజలను మభ్య పెట్టాడు. మభ్య పెట్టుడు ఏంటంటే ప్రజలు ఏంటంటే లేని దానిలకు చూపించాలన్నట్టు ఒక ఇల్యూజన్. ఇంగ్లీష్ సినిమా వస్తుంది కదోటి, మొత్తం మనిషి ఇల్యూజన్లోకి వెళ్ళిపోతాడు కదా. అట్లా కేసీఆర్ రేపు పొద్దుగా ఇట్లా పెడతాడొచ్చు. నువ్వు రైతులకు, నీకు తెలంగాణ రైతుల ఆత్మహత్య ఎక్కువన్నది, నువ్వు అబ్ కే బార్ కిసాన్ సర్కార్ ఎట్లా అంటాడు, ఓనాడు కేసీఆర్ అని నవ్వుకుంటా. అసలు కేసీఆర్ పుట్టిందే ప్రజల కోసం పుట్టిండు, కేసీఆర్ పుట్టిందే రైతుల కోసం పుట్టిండు అని గజ్వేల్ సభలు అన్నాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి రైతులకు అందరికీ ఉచితంగా యూరియా ఇస్తాడు. ఇస్తాడా? అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్పుట్ల భారతదేశంలో నెంబర్ వన్ నాయకుడు కేసీఆర్, మోసం చేసేట్ల నెంబర్ వన్ నాయకుడు కేసీఆర్. కేసీఆర్ చెప్పేదానికి అసలు కేసీఆర్ వానికి వాడే పోటీ కాదు. కేసీఆర్ ఏమన్నా ఇన్ని రోజులు ఏంటంటే కేసీఆర్ చేసింది ఏంటంటే తెలంగాణ పేరు చెప్పి, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం పేరు చెప్పి 70 సంవత్సరాలు రాజ్యం చేసింది. స్వతంత్రం మేమే తెచ్చినామన్నాడు. గాంధీ నెహ్రూ బోసినవులతో స్వతంత్రం తెచ్చిందన్నారు. కానీ 5 లక్షల మంది అమరలేదు తప్ప స్వతంత్రం రాలే. భగత్ సింగ్ ఎటుపోయిండో తెలియదు, చంద్రశేఖర్ ఆజాద్ తెలియదు, కానీ స్వతంత్రం మేమే తెచ్చినామని 70 ఏళ్ళు రాజ్యం చేసిండు. అట్నే ప్రజల ఆకాంక్ష తెలంగాణ, ఈ ఆకాంక్షను ఆయుధంగా చేసుకొని తెలంగాణ తెచ్చిండు. నేనే తెలంగాణ తెస్తా అంటే ప్రజలు ఏంటంటే నమ్మిండ్రు.